సో వెల్కమ్ రైతుని హస్తం యూట్యూబ్ ఛానల్ మిద్దె తోటల పెరడి తోటల ఔత్సాహిక రైతు మిత్రులకు వెల్కమ్. మనం మిద్దె తోటల నిర్మాణం నిర్వహణ వాటిల్లో ఉండే అనేక లాభాల గురించి మనం వరుసగా మనం చిన్న చిన్న ఎపిసోడ్లుగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆకుకూర పెంపకం ఎట్లా చేసుకోవాలో మనం తెలుసుకుందాం. బచ్చలి కూర చాలామందికి పెద్దవాళ్ళకు తెలుసు కానీ ఇప్పుడు ఈ తరానికి బచ్చలి కూర కూడా తెలియదు. ఇది దేశవాళీ ఆకుకూర. ఈ బచ్చలిలో ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే ఇది చూడండి, బచ్చలి ఆకు ఎంత పెద్దగా ఉందో, ఒక దోసిడి ఎంత ఉందో మనం ఇలాగా ఈ చెయ్యి వెడల్పుతో సో ఆకులు ఉన్నాయి చూడండి, ఇలా ఉంటాయి. నాలుగు ఆకులు పిడికెడు పప్పు పెసరపప్పు కలుపుకొని వేసుకుంటే ఈ అమృతాహారం అంటే ఇది. ఏ రసాయనాలు పురుగు మందులు వేయని దేశవాళీ అసలైన దేశవాళీ ఆకుకూర బచ్చలి. ఈ తీగబచ్చలి, ఇది ఎర్రబచ్చలి కూడా ఉంటుంది, మీకు చూపిస్తారు తర్వాత. ఈ తీగబచ్చలి ఇలాగా మనం పాక్షికంగా తీగజాతి, దీన్ని మనం మధ్య మధ్య ఇలాగా నిలువుపందిరికి ఎక్కిస్తే సపోర్ట్ ఉంటే బాగా పోతుంది. ఇది చూడండి, ఇది ఇంతకుముందు దీని లైఫ్ అయిపోయింది, ఇది బచ్చలి విత్తనాలు అయిపోయి ఇది ఎండిపోయింది చూడండి. ఇవన్నీ విత్తనాలు, బచ్చలి విత్తనాలు ఎలా ఉంటాయో చూడండి. ఈ విత్తనాలను ఎండబెట్టి జాగ్రత్త చేసి వానాకాలం ప్రారంభంలో మనం నాటుకున్నట్టయితే ఇలాగ బచ్చలి మొక్కలు మొలిసి మనకి చక్కగా సంవత్సరం పొడుగుతా. మనం వానాకాలం ప్రారంభంలో కనుక బచ్చలు నాటుకుంటే దాదాపు ఎండాకాలం మధ్య వరకు కూడా మనకు రోజు తగినంత బచ్చలాకు వస్తుంటుంది. ఈ బచ్చలిలో విశేషమైన పదార్థం ఏముంటుందంటే మెగ్నీషియం ఉంటుంది. ఈ మెగ్నీషియం మన జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లో మెరుపు ఉంటుంది చూడండి, ఆకులు మెరుస్తున్నాయి, అద్దంలాగా మెరుస్తున్నాయి. మిగతా ఆకులన్నింటికంటే కూడా దీంట్లో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పిల్లల్లో, చదువుకునే పిల్లల్లో, వృద్ధుల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించాలి అంటే వారంలో ఒకటి రెండు రోజులు బచ్చలి ఆకును వండుకొని తినడం చాలా ఉపయోగపడుతుంది. అందుచేత బచ్చలిలో ఇది పచ్చడి బచ్చలి, మనకు ఎర్ర బచ్చలి ఉంది, దుంప బచ్చలి ఉంది, దాన్ని సిలోన్ బచ్చలి అంటారు. బచ్చలిలో తీగ బచ్చల్లో కూడా ఇంకా ఈ పచ్చడి బచ్చల్లో మరొక వెరైటీ కూడా చిన్న చిన్న ఆకులతో కూడా ఉంటుంది. ఇక్కడ మటుకు నాలుగు రకాల బచ్చలి ఉన్నాయి. ఇది పచ్చబచ్చలి, అటు ఎర్ర బచ్చలి ఉంది, అక్కడ సిలోన్ బచ్చలి, అది దుంప బచ్చలి అంటారు, అది ఆ దుంప బచ్చలి ఉంది, ఇంకొక చోట మరో రకం బచ్చలి ఉంది. మనం ఈ మిద్దె తోటల్లో పెరటి తోటల్లో తప్పనిసరి సంవత్సరం పొడుగుతా బచ్చల్ని మనం పండించుకోవచ్చు. వారంలో రెండు సార్లు అయినా తినొచ్చు. పిల్లల్లో, వృద్ధుల్లో జ్ఞాపక శక్తి, సో పిల్లలకు కనుక మనం తప్పనిసరి వారంలో ఒకరోజు రెండు రోజులు రుచికరంగా వండి తినిపిస్తే వాళ్ళు బాగా, వాళ్ళ జ్ఞాపక శక్తి చదువుకున్నది బాగా జ్ఞాపకం ఉంటుంది, మెదడుకు బాగా ఉపయోగపడుతుంది. కనుక మనం ఈ బచ్చలి విత్తనాలు ఎక్కడ బయట షాపుల్లో దొరకవు, బచ్చలి ఆకులు కూడా మీకు మార్కెట్లో దొరకవు. దీన్ని పండించడం లేదు, దీన్ని తినడం కూడా చాలామంది మర్చిపోయారు. ఇది ట్రెడిషనల్ మన ఆకుకూర, ఇది గొప్ప ఔషధం లాంటి ఆకుకూర. మనము ఈ విత్తనాలను ఎండబెట్టుకుని వానాకాలం ప్రారంభంలో ఇలాగే ఇలాంటి మీరు ఏదైనా సరే ఒక ఫీటు వెడల్పు రెండు ఫీట్ల లోతు ఉన్న కుండీలోనైనా సరే మనం బచ్చలి మొక్కను పెంచుకోవచ్చు. నీరు చాలా తక్కువ అవసరం పడుతుంది. అసలు చీడపీడలు బచ్చలికి ఏనాడు రాగా గత 35-40 ఏళ్ళుగా ఏ చీడపీడ దీనికి రాగానే ఏం చూడలేదు. పెయిన్ సోకదు, ఈ ఆకుల్ని పురుగులు తినవు, ఏ రకమైన జబ్బు రాని ఏకైక ఆకుకూర ఏదైనా ఉందా అంటే బచ్చలి చెప్పుకోవాలి. అంత చక్కటి బచ్చలి తల్లి, బచ్చలి తల్లి అనొచ్చు బచ్చల్ని. కనుక ఇలాంటి విత్తనాలు సేకరించుకొని మన మిద్దె తోట మిత్రుల దగ్గర, గ్రామాల్లో ఏమైనా, గ్రామాల్లో కూడా బచ్చలి కనబడడం లేదు. నేను గత 40 ఏళ్ళుగా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. ఇలా అరిచేతుల్లాగా ఉంటాయి, బలము సరైన బలం కనుక అందితే అరిచేతుల మందంలాగా ఆకులు ఉంటాయి అన్నమాట. సో ఇది ఇలాంటి విత్తనాలు చూడండి. ఇలా చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం ఆ కలరు చేతుల కంటే, ఇది ఎంత చక్కటి కలరో. తెల్లటి బట్టలకు కనుక ఈ రంగు వేసుకుంటే చాలా అందమైన కలర్ కూడా బట్టలకు వస్తూ ఉంటుంది. చిన్నప్పుడు మేము ఇలాగా మేము ఆడుకునేవాళ్ళము. సో ఇది ఇలాంటి విత్తనాలు, వీటిని ఎండబెట్టుకున్నట్టయితే వర్షాకాలం ప్రారంభంలో మనం నాటుకోవచ్చు. ఇది అన్ని కూరగాయలు ఆకుకూరలకు పెంపకానికి ఏ విధంగానైతే మనకు ఎరువుల మిశ్రమం,
మట్టి ఎరువుల మిశ్రమం అవసరం ఉంటుందో బచ్చలికి కూడా ఆ విధంగానే పెంచుకోవాలి. కాకపోతే కొంచెం పాకడానికి నిలువు పందిరో అడ్డ పందిరో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. దీనికి ఏ రకమైన చీడపీడలు రావు. నీరు తక్కువ పెట్టడం పెట్టాలి, అంటే అవసరాన్ని బట్టి. తేమ ఉంటే పెట్టకూడదు, తేమ లేకపోతే నీరు పెట్టాలి. చాలా అమాయకంగా చీడపీడలు లేకుండా గ్యారంటీగా పండేది సో బచ్చలాకు. అంచేత మీరు బచ్చల్ని మిద్ది తోటల్లో పెరటి తోటల్లో ఆఖరకు ఒక ఇంత కుండీలో ఒక బచ్చలి మొక్క, మాకు స్థలం లేదు, మాకు మిద్దె లేదు, మేము ఎలాగా అంటే ఇంత కుండీలో కూడా ఓ రెండు బచ్చలి విత్తనాలు వేసుకుని చక్కగా గ్రిల్లు కూడా బాల్కనీల్లో చిన్న ప్లేస్ మెట్ల మీదనైనా సరే మనం బచ్చల్ని పెంచుకోవచ్చు. చక్కగా నాలుగు ఆకులు వేసుకుని పిడిగడ పప్పు వేసుకుంటే చక్కటి అమృత ఆహారం అంటే మరి ఇదే అని మనం చెప్పుకోవాలి. అంచేత మనం ఎవరమైనా సరే చాలా శ్రద్ధ తీసుకుని బచ్చల్ని పెంచుకోవాలి. ఇది ఈ పొదను చూడండి, ఇది దుంప బచ్చలి, దీన్ని సిలోన్ బచ్చలి కూడా అంటారు. ఇది కొంచెం పండుబారి, బాగా మనం వాడుకోకపోవటం వల్ల పండుబారింది. ఎప్పటికప్పుడు ఇలాగ కొమ్మలు విరుచుకుని ఆకు చాలా పచ్చగా శనగ పూలు పూసినట్టు పూస్తాయి చివరిలో. ఇలా కొమ్మలు మనం కట్ చేసుకుని చక్కగా పప్పుతో కలిపి వండుకోవచ్చు. సంవత్సరం పొడుగుతా దీనికి అన్ సీజన్ అనేది లేదు, సంవత్సరం పొడుగుతా ఈ దుంప బచ్చలి మనకు వస్తుంది. ఇలా కాడలు విరిచి, ఇలా కాడలు విరిచి మనం నాటి పెట్టుకుంటే వేర్లు వస్తాయి. అంచేత చాలా దీనికి కూడా ఏ తెగులు రాదు, చీడపీడల సమస్య లేదు, సంవత్సరం పొడుగుతూ వస్తుంది. ఇది ఎర్ర బచ్చలి చూడండి, ఎర్రగా ఎంత చక్కటి కలర్లో ఈ విధంగా ఎర్రటి కాడలు ఈ విధంగా తీగ పారి ఇట్లా కరివేప చెట్టుకి ఎక్కించాము. ఇది తీగ జాతి కనుక ఇట్లా ఎక్కించాము. ఈ ఆకులు చక్కగా ఎంత బాగున్నాయో చూడండి. మనకు ఆహారంలో రంగుల వైవిధ్యం కూడా ఉండాలి, అందువల్ల రంగురంగుల ఆహార పదార్థాలు, కాయగూరలు, పువ్వులు, ఆకుకూరలు, కాయగూరలు అన్నీ కూడా మనం పండించుకొని తినాలి. అంచేత బచ్చలిలో ఇది మూడో వెరైటీ. మీకు ముందు పచ్చ తీగ బచ్చలి చూపించాను, దుంప బచ్చలి అక్కడ చూపించాను. ఇది తీగ బచ్చలిలో ఎర్ర రకం బచ్చలి. ఇది కూడా మీద అన్ని రకాలలాగే దీన్ని కూడా మనం పండించుకోవచ్చు. ఇంకొక చోట బచ్చలి నాలుగో వెరైటీ ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. తీగ బచ్చలి పెద్ద పెద్ద ఆకులతో ఉన్న తీగ బచ్చలి పచ్చ బచ్చలిని చూపించాను, ఎర్ర తీగ బచ్చలి పెద్ద ఆకులతో చూపించాను, దుంప బచ్చలిని కూడా పొదలాగా ఉండే దుంప బచ్చలిని చూపించాను. ఇది చూడండి పచ్చ బచ్చలి తీగ బచ్చలిలోనే మరొక వెరైటీ. దీని ఆకులు చిన్న చిన్నగా ఉంటాయి, అది దీని ప్రత్యేకత. ఇవి కూడా చూడండి మెరుపు ఆకుల మీద చక్కగా ఇప్పుడు ఈ ఆకుల మీద మెరుపు కంటే ఈ ఆకుల మీద మెరుపు చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కారణం మెగ్నీషియం కంటెంట్. ఆ మెగ్నీషియం మనకి ఆ సూక్ష్మ పోషకం మన మెదడు నిర్వహణకి బాగా ఉపయోగపడుతుంది కనుక ఇది ఈ తోటలో ఉన్నటువంటి నాలుగు బచ్చలి వెరైటీలు. మనం మరోసారి మరో అంశంతో మళ్ళా కలుసుకుందాం. నమస్కారం.